రేయ్ ఆగరా అన్న, నిన్నంతా యాడికి పోయినవరా? అన్న బయటికి వెళ్ళొచ్చు. బయటికి వెళ్ళడానికి భయమానోడు ఎందుకు వెళ్ళావరా? అన్న నిన్నోడు తిరిగి ఎందుకు వచ్చినావు? నేను చెప్తాను. ఏం చెప్పవేంద్రా? నా మీదకి వస్తానేంట? ఇదిగో మా అమ్మ పిలిచారు. ఏ మామ, నిజమా? నేను ఇప్పుడు పంపించాను, నేను ఇప్పుడు పంపించాను. అదే మామ అబద్ధం చెప్తావు. నువ్వే కదా నన్ను బయటికి పంపించావు. నేను అబద్ధం చెప్పడం ఏంటి? ప్రామిస్ అండి, మా అమ్మ పంపించాడు. మా అమ్మ చెప్పినప్పుడు చూపిస్తాను. నేనే పంపించా, నేనే పంపించా. నాకు కొంచెం నొప్పిగా ఉంటాను, టౌన్ కి వెళ్ళి మందులు లేమని నేనే పంపించా. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అంటే నొప్పి కాస్త చెప్పుకోలేని చోటు ఉంటాను. ఏ శంభు శివ శంభు, ఏ శివ శివ శంభు శంభు. అనియా నువ్వా? మా బావల నుంచి చంపేసేలా ఉన్నారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాముడు. అసలు మీ వాళ్ళకి ఖాళీ టైం ఎక్కువ అయిపోయి కాన్సన్ట్రేషన్ నా మీద పెట్టారని. నాలుగు రోజుల్లో బారసాల ఉంది, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మొదలు పెడతారు. అసలు లైఫ్ లాంగ్ వీళ్ళు మొదలు పెట్టకుండా వీళ్ళు ఫోకస్ నేను షిఫ్ట్ చేస్తానుగా. ఎలా షిఫ్ట్ చేస్తావు? ఈ సన్నాసుల్ని సంసారం చేస్తాను, వీళ్ళకి సంసారం అంటే ఏంటో తెలియజేస్తాను. ఎలా తెలియజేస్తావు? బ్రిటిష్ రూల్ ఫాలో అవుతా, ముందు విభజిస్తా తర్వాత పాలిస్తా. ఇదంతా నేను చూస్తా. డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఎవడా బ్రహ్మం పరబ్రహ్మం? నంబర్ చూడరా, ఫ్యాన్సీ నంబర్. అన్నా నువ్వు వస్తా వస్తానంటావు, నా బస్తా పగిలి దగ్గర రావా? పక్కకి చూడరా అన్నా. డోంట్ టచ్. వేలు ముద్రలు పడతాయి అన్నా. నీతో పాటు ఇంకో పది మంది తీసా. పందులు గుంపులు గుంపులుగా వస్తాయిరా, పరబ్రహ్మ సోలోగా వస్తాడు. అవును, నువ్వు చెప్పిన జఫ్ఫగాడెక్కడ? అడుగు, ఇప్పుడు దాకా నా బుర్ర తిని ఇప్పుడు యాపిల్ తిట్టినాడు. ఈ తుమ్మిరిగాడిని పీకలేక నన్ను కాకేసావా? వాడి సంగతి నీకు తెలియదన్నా, ఎడారులు ఇసుక అమ్ముతాడు. నేను హిమాలయాల్లో ఐస్ అమ్ముతాను. వాడు మన ఇద్దరిని కలిపి అమ్ముతాడు. నీ జేబులో ఎంత ఉందరా? 500. ఇదెంత? 750. తేడా ఎంత? 250. నువ్వు యదవైతే నేను యదవన్నారు. యదవ కమా. ఏంది మామా, ఇది నా రాటం? మామా వస్తున్నా వస్తున్నా. ఓకే. ఏంట్రా బచ్చగా పెచ్చులు పోతున్నావంట? ఇంట్రొడక్షన్ లేకుండా విసుక్కుంటున్నారు. ఎవరండి మీరు? మా అన్న అనంతపురం నుంచి వచ్చాడు. ఓహో, అందుకే నా ఇంత గరం గరంగా ఉన్నాడు. పరబ్రహ్మంతో పరాచకాలు, జాతకాలు మారిపోతాయి. కోప్పడదు పెద్దమామ. పెద్దమామ అంటాడే వాడంతే వరుసాడు చేస్తుంటాడు. నువ్వే చేసాయి. నువ్వు ఎందుకు మామ పెద్దమామని విసికిస్తావు? నువ్వు రామ్మ మమ్మల్ని విసికి. అందులో ఏదో స్కీమ్ ఉంటుంది. విస్కీలో స్కీమ్ ఏముంటుంది మామ? నువ్వు మరీ టూ మచ్ కాకపోతే. ఎక్కడ్రా విస్కీ? అది గో. రేయ్, వీడు నన్ను కూడా నీలాగే మట్టాగాడు అనుకుంటున్నాడు రా. అదేంటి మామ? ఆ బాటిల్ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? ఆ మందు కొడితే పెద్దోడు వెనక ముందు చూడకుండా కొడతాడన్న విషయం నాకు తెలియదు అనుకున్నావా? ముందు మీరు కూర్చొని తర్వాత మాట్లాడుకుంటాను. ఆ బాటిల్ ముట్టుకున్న ఆ చైర్ లో కూర్చున్నా మటాష్ అయిపోతానన్న సంగతి నాకు తెలుసురా? ఆ చారు కాదు మామ, ఈ చారు. ఈ చారు లో కూర్చున్నావేంటి పెద్ద మామ? యు ఆర్ ఇన్ డీప్ ట్రబుల్. అది కాదు అల్లుడు, అసలేం జరిగిందంటే అయ్యో, ఇందులో పెద్ద మామ తప్పేం లేదన్నయ్య. నిజమా? నేను ఇంకోలా అనుకున్నా. అంటే మామయ్య చూసుకోకుండా చిన్న చెర్లో కూర్చున్నాడు, చిన్న వచ్చేసి మామని కొట్టినాడు, మామయ్య బాటిల్ మీద పడి బాటిల్ కింద పడిపోయినాడు. ఏమ్రా శైలేంద్ర, ఏమైనా దా కుర్చీలో కూర్చుంటే బంగారం లాంటి బాటిల్ పగిలినది, మామ దవడ పగిలినది. స్కీమే లేదన్నా కదరా. ఇది స్కీమ్ కాదు మామ, స్కామ్. దానికి దీనికి తేడా ఏంట్రా? నేనేస్తే స్కీము, నువ్వు ఇరుకుంటే స్కామ్. డోసు పెంచాలన్నమాట. ఏదో పెద్ద పిలిచారని దగ్గరికి. ఇది అసలే బ్యాడ్, పైగా స్టెంట్ స్మెల్ యాడ్ చేసాడు, అందుకే మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అవును, బాడీ స్ప్రే కొట్టుకుని గాడికి రెడీ అయ్యి ఏడకి వెళ్తున్నాడు వీడు. ఇంకేడకి? ఆడి కీప్ కాడికి. కీప్ ని లూప్ లైన్ లో పడేసి వాడు వైఫ్ ని ఎలాగైనా కాపురానికి తీసుకొచ్చేయాలి.